Hi, in this lecture we will solve a circuit with a dependent source, dependent voltage source by using mesh analysis. Okay, ఈ సర్క్యూట్లో ఓ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉంది. ఎలా ఉన్నప్పుడు మెష్ అనాలిసిస్ అప్లై చేసి ఎలా దీన్ని సాల్వ్ చేయాలి, మెష్ కరెంట్స్ ఎలా ఫైండ్ చేయాలి, అండ్ ఆల్సో ఐ నాట్ అవుట్పుట్ కరెంట్ ఎలా ఫైండ్ చేయాలి. రైట్, యాజ్ యూజువల్ సేమ్ ప్రొసీజర్. First step is identify the number of meshes. So now write the mesh equations. It means Kirchhoff voltage law equations rayali. First one, apply Kirchhoff voltage law to the mesh one. So mesh one Kirchhoff voltage law apply cheddam. So meer mesh one observe chesthe andro aa mesh ki touch aina sources okate undi, voltage source 20 volts. Okay, idala rayali telusu kadandi, ila current pass avutundani anukunnam kada. సో ప్లస్ దగ్గర నుంచి లీవ్ అవుతుంది కాబట్టి ప్లస్ 20, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏ టచ్ అవుతుంది, 4 ఓమ్స్. బట్ 4 ఓమ్స్కి I1 కరెంట్తో పాటు I3 కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో టచ్ అవుతుంది. సో 4 ఓమ్స్ ఇంటూ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్. సో 4 ఓమ్స్ రెసిస్టెన్స్ అందులో పాస్ అవుతున్న కరెంట్ డిఫరెన్స్ బిట్వీన్ మెష్ 1 కరెంట్ అండ్ మెష్ 3 కరెంట్. బట్ I1 మైనస్ I3 రాయాలా, I3 మైనస్ I1 రాయాలా అనే డౌట్ వస్తుంది. సో దానికి క్లారిటీ ఏంటంటే, ఈ ప్రజెంట్ ఏ మెష్ రాస్తున్నామో ఆ మెష్ కరెంట్ డిఫరెన్స్, సో మైనస్ అదర్ కరెంట్ I3. నెక్స్ట్ ప్లస్ 2 ఓమ్స్, 2 ఓమ్స్కి I1 I2 టచ్ అవుతున్నాయి. సో అది కూడా ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి I1 మైనస్ I2. దీన్ని ప్రాపర్గా రాస్తే 4 + 2 = 6 I1 మైనస్ 2 I2 మైనస్ 4 I3 ఈజ్ ఈక్వల్ టు 20. Let us consider equation 1. Now again, apply KVL 2. Apply KVL 2, mesh 2. So mesh 2 ki man apply chesthe ikkada kuda voltage source touch ayyundi, the dependent voltage source, no worry. So aa voltage source plus degree nunchi current leave avutundi kabatti, so plus value rayali. Aa magnitude entha, dan value 10 I0, adu oka value anukundam. That is equal to next 2 ohms ki. So 2 into current entha, I2 minus I1 current. ప్లస్ నెక్స్ట్ 8 ఓమ్స్ రెసిస్టెన్స్, అది I2 మైనస్ I3 కరెంట్. రైట్, మైనస్ 2 I1 ప్లస్ 10 I2 ప్లస్ మైనస్ 8 I3 ఈజ్ ఈక్వల్ టు 10 I0. బట్ ఇక్కడ I0 అనేది డిఫరెంట్ వాల్యూలో ఉంది మనకి. I1 I2 I3లో ఉండాలి ఈక్వేషన్స్ అన్నీ కూడా. బట్ ఫోర్త్ పారామీటర్ I0 వచ్చింది కాబట్టి దీన్ని రీప్లేస్ చేసుకోవాలి. I0ని డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నప్పుడు, ఐదర్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అయినా ఏదైనా డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఆ వాల్యూని ఎక్కడో దగ్గర రిప్రజెంట్ చేస్తాడు నెట్వర్క్ ఆర్ సర్క్యూట్లో. ఓకే, ఇక్కడ చూడండి, I0 డైరెక్షన్ ఇచ్చాడు. సో ఇదే డైరెక్షన్లో మనకు ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి, I3. సో ఈ రెండు కూడా సేమ్, I3 కరెంట్ ఫ్లో ఫాలో అవుతుంది కాబట్టి I0 ఈజ్ ఈక్వల్ టు I3 అని అనుకోవచ్చు. బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ మైనస్ 2 I1 ప్లస్ 10 I2. దిస్ ఈజ్ మైనస్ 8 I3, ఇటువైపు ఏమో 10 I3 ఉంది, అది లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే మైనస్ 10. సో బోత్ ఎడిషన్ మైనస్ 18 I3. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నౌ రైట్ ఈక్వేషన్ 3 ఫ్రమ్ మెష్ 3. అప్లై కేవీఎల్ టు ద మెష్ 3. మెష్ 3కి సోర్సెస్ ఏం లేవు, సో అన్ని రెసిస్టర్సే. 6 ఓమ్ రెసిస్టర్లో పాస్ అవుతున్న కరెంట్ I3. నెక్స్ట్ ప్లస్ 8 ఓమ్స్ దగ్గర చూస్తే I3 మైనస్ I2. ప్లస్ 4 ఓమ్స్ దగ్గర చూడండి, I3 మైనస్ I1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 కూడా వోల్టేజ్ డ్రాప్సే ఉన్నాయి, సోర్సెస్ లేవు. నెక్స్ట్ దీన్ని ప్రాపర్గా రాయండి, 4 I1 మైనస్ 8 I2 ప్లస్ 6 + 8 + 4. సో 18 I3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, ఎప్పుడైతే 3 మెషెస్ నెంబర్ ఆఫ్ మెషెస్ ఉన్నాయో అన్ని ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత సింపుల్గా సాల్వ్ చేయాలి. బై సాల్వింగ్ ఈక్వేషన్స్ 1, 2 అండ్ 3, దెన్ యూ విల్ గెట్ I1 I2 I3. సో ఇది మీరు క్యాల్కులేటర్లో చేయొచ్చు లేదా క్రామర్స్ రూల్ అప్లై చేసి చేయొచ్చు. మైనస్ 3.2 మైనస్ 9.6 మైనస్ 5, దీస్ ఆర్ ద మెష్ కరెంట్స్.
సో నా క్వశ్చన్ ఈజ్ ఫైండ్ I0. I0 ఫైండ్ చేయమన్నాడు కదా. సో I0 మనకి ఈక్వేషన్ ఏంటి? I0 ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ I3. ఆల్రెడీ ఇక్కడ మనం రాసాం ఈక్వేషన్ని. సో I3 వీ నో దట్ దట్ ఈస్ -5. సో ఆన్సర్ ఏంటంటే I0 ఈజ్ ఈక్వల్ టు -5 ఆంపియర్స్. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఇన్ ఏ సర్క్యూట్. ఇంకే సర్క్యూట్లో డిపెండెంట్ సోర్స్ ఉంటే ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.